I love you, Alekya. Alekya, phone or book meed pette lope, nu naaku mudd pettesavu. Naaku telusu, nenu kavalane pettanu. శ్రీకర్ అనుష్ ఎక్కడుంది? పైనుంది బాబు. అంటీ, అనుష ఇంకా జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతుంది. ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటుంది. నేనే నీతో అందామనుకున్నాను శ్రీకర్. అనుషని నీతో పాటు తీసుకెళ్ళి శ్రీకర్. అక్కడైతే అనుషికి మీ అమ్మగారు నువ్వు నచ్చ చెప్తారు. మేమెంత చెప్పినా మా మాట వింటలేదు శ్రీకర్. చెప్పు, నేను అక్కడికెళ్ళి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలా? ఏయ్, అదేం మాటే? నువ్వు మా ఇంట్లో ఉంటే మాకిబ్బందా? అది కాదురా అమ్మా. అనుష, నీ విషయంలో మాకు భయంగా ఉందమ్మా. బాధలో ఉన్నప్పుడు బంధువుల కన్నా స్నేహితులే ఉపశమనాన్నిస్తారు. వెళ్ళరా అనుష, ప్లీజ్ రావే. అలాగే రా. పదనుష, పద, వెళ్ళొస్తాను. మన అమ్మాయి నవ్వుతో మళ్ళీ మన ఇంటికి రావాలి. నేను అదే కోరుకుంటున్నాను. అత్తయ్య, ఇదేంటి చలివిడి? ఓ, పిన్ని, ఇది ఇంత తెల్లగా ఉంది కదా, ఓన్లీ షుగర్ తోనే చేస్తారా, ఇంకేమైనా కలుపుతారా? ఉట్టి పంచదార పాకంతోనే చేస్తారు. అత్తయ్య, నువ్వు కూడా మదురైలో మీ అత్తగారింటికి వెళ్లేటప్పుడు ఇలాగే తీసుకెళ్లేదానివా? అవునరా, ఇలాగే తీసుకెళ్లాను. కానీ నేను తీసుకెళ్లిన దానికంటే అలేఖ్యకి ఇంకొంచెం ఎక్కువగానే పంపిస్తాను. నాకు తెలిసి పెళ్ళైన దగ్గర నుంచి అలేఖ్య ఇంత పెద్ద సారని ఎప్పుడూ తీసుకెళ్లలేదు.
అనుష రామ్మ, నువ్వు లేకపోతే సందడే లేకుండా పోయింది. చూడమ్మా, ఇది జరిగింది ఏదో జరిగిపోయింది. దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా, ఏం తినకుండా, ఇది బాధపడటమే కాకుండా ఆంటీ అంకు కూడా బాధపడుతుంది. అందుకే కొన్ని రోజులు మన ఇంట్లో ఉంటుందని తీసుకొచ్చాను. మంచి పని చేసావురా అమ్మా అనుష. జరిగిపోయిన వాటిని తలుచుకుంటూ బాధపడితే ప్రయోజనం ఏముంది చెప్పు. ఏమిటి మళ్ళా చూస్తున్నావు? ఏమిటి ఇవన్నీ అనే? అనుష, నీకు బీబీసీ న్యూస్ తెలుసా? ఏంటి? అలేఖ్య సూర్యలు కాంప్రమైజ్ అయిపోయారు. అలేఖ్య సూర్యతో కలిసి ఉండటానికి ఒప్పుకుంది. అవునా? అవునమ్మా. అసలు అలేఖ్య ఇంత తొందరగా సూర్యతో కలిసి ఉండడానికి ఒప్పుకుంటుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఎంత సంతోషమైన వార్త చెప్పారు. అలేఖ్య జీవితం ఎన్నాళ్ళకో కొలుకొచ్చిందన్నమాట. ఇదిగో అమ్మా. అమ్మా, వీటి మీద కవర్ చేయడానికి ఒక క్లాత్ పట్టుకురా. అలాగేనమ్మా. అతయ్య, అమ్మా, ఇవన్నీ ఇంట్లోనే చేయించారా? అవునమ్మా. ఏ ఆగు, ఇలా కాదు, నేను కడతాను కదా. ఏదేటివు? చూసారా ఈశ్వర్ గారు, అలేఖ్య కాపురం చక్కబడుతుందని తెలిసి అనుషులు ఎంత ఉత్సాహం వచ్చిందో. అనుష వాళ్ళింట్లోనున్నట్లయితే ఎప్పుడు సిద్ధం తలుచుకుంటూ బాధపడుతుండేది. శ్రీకర్ ఇక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పనిచేశాడు. ఒక్కసారిగా అనుషలో ఎంత మార్పు వచ్చిందో. అరే గద్దముక్కు, అరుంధతి ఏది? అరుంధతిని కూడా పిలువు. అమెరికన్ హాస్పిటల్లో ఒక స్పెషల్ డాక్టర్ వచ్చారంటే అరుంధతిని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశాం. నీ ప్రాబ్లం మూలాన నీకు చెప్పలేదు. సూర్యబావ దగ్గరికి అలేఖ్య వెళ్ళాక మనమిద్దరం వెళ్ళి అరుంధతిని తీసుకొద్దాం. అలాగే వెళ్దాం డాక్టర్ గారు, మీ ఆజ్ఞని శిరసావహిస్తాను. అమ్మా అనుష, నువ్వు వచ్చావు, మొత్తం సందడి సందడి. ఏది నువ్వు పొడుపు కథలు వేయటంలో కింగు అట కదా? ఏది ఓ పొడుపు కథ వేయి చూద్దాం. అవునవును, వెయ్యాలి. ఇప్పుడే చెప్పాలి రా. అరే అత్తయ్య, ఇప్పుడెందుకు? చెప్పు. సరే సరే, నేను రెడీ. మీరంతా రెడీయా? ఓకే. మొత్తం గ్రహాలు ఎన్ని? తొమ్మిది. వెరీ గుడ్. ఈ తొమ్మిది గ్రహాలు కాకుండా ఇంకో గ్రహం ఉంది, అదేంటో చెప్పండి. ఇంకో గ్రహం? తెలిసిందా? అవునయ్యా, ఇది ఆ తొమ్మిది నవగ్రహాలు మన జీవితం మీద ప్రభావం చూపిస్తే ఈ గ్రహం మాత్రం మన జీవితాన్ని శాసిస్తుంది. ఏమై ఉంటుంది? ఏంటి అలా చూస్తున్నారు చెప్పండి.
చెప్పకాలి కదా. సరే, ఈరోజు చెప్పకపోతే రేపు చెప్పండి. రేపు కూడా చెప్పలేకపోతే అప్పుడు నేనే మీకు చెప్తాను. ఓకే, ఏంటంత విచిత్రంగా ఉంది సీడీని చూసి అలీకి రియాక్షన్? హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ క్లైమాక్స్ లో ఉంటుందని ఊహిస్తే సింపుల్ గా మురిసిపోతూ థ్యాంక్స్ అని చెప్పిందేంటి? కొంపతీసి ఈ సీడీలో ఉన్న సూర్యని చూసి ఆ లేఖ్యకి మైండ్ దొబ్బిందా? Thank you.
Alekya, sorry for the interruption. అనుకోకుండా జరిగిన అంతరాయానికి చింతిస్తున్నాము. అలేఖ్య, మే సీడీ లేకే ఆ రహే హూ. అబ్ తేరా జిందగీ ఖతమ్ హోనే వాలే హై. మేడం, మీరు చూడాల్సిన సీడీ ఇది. శ్రీవారికి ప్రేమతో మీ భార్యామణి. ప్రేమతో మీ శ్రీవారు. ఈరోజు మీరు ఈ డ్రెస్ వేసుకోండి. ఈరోజు ఈ చీర కట్టుకుని రండి. గుడ్ మార్నింగ్ శ్రీవారు. అన్నట్టు మర్చిపోయాను, గుడ్ మార్నింగ్ భార్యామణి. బావగారు బాగున్నారా? ఏమండి బావగారు బాగున్నారా? బావగారు మిమ్మల్ని. అరే మీరా,
ఎంతసేపు ఉంది వచ్చి? ఏంటి బావగారు ఎటో వెళ్ళిపోయినట్టున్నారు. అబ్బే అదేమి లేదు. నాకు తెలుసులే బావా, ఇప్పుడు నీ మనసంతా అలేకినే కదా.